మందుల ఖర్చే వేల కోట్లు, సుస్తి చేస్తే ఇల్లు గుల్ల. 2017-18లో 2652 కోట్లు వెచ్చించిన రాష్ట్ర ప్రజలు, జనం ఖర్చు 90%, రాష్ట్ర సర్కారు ఖర్చు 10%. కరోనా తర్వాత మరింత పెరిగిన భారం, ఒక్కో వ్యక్తి ఏటా దవాఖానలకు పెడుతున్నది 26,000. కేంద్రం ప్రకటించిన హెల్త్ అకౌంట్స్ వివరాల్లో వెల్లడి. ఇగో నేను చెప్తలేనా, మన తాన వైద్యం సత్యనాశనమైందని చెప్తానే ఉన్నా. ఒక్కసారి కష్టపడి 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 ఏడాదిలో 2-3 లక్షలు సంపాదిస్తాడు. ఇంట్లో గట్టి రోగం వస్తే కథం. అసలు కోరుకున్న పరిస్థితి అసలు ఇవాళ రేపు మినిమం 20-25,000 లేకుండా దవాఖాన పోయే పరిస్థితి లేదు గాడికి వచ్చి. మరి సర్కారు విద్య ఏం చేసి, సర్కారు వైద్యం ఏం చేస్తూ ఉంది? ఈ సన్నాసేమో ఈ విద్యా వైద్యం మీద పెట్టరా సన్నాసి అంటే తీసుకుపోయి ప్రాజెక్టులల్లా, లేకపోతే చెట్లు పెట్టే కాడ గీడ, ఈడ కమిషన్లు వస్తే ఆడ. అందుకోసమే రాష్ట్ర బడ్జెట్లో 40% బడ్జెట్ను విద్యా వైద్యానికి కేటాయించాలి. ఈ 90% ఎందుకు పెట్టుకోవాలి జనం? 90% జనం ఎందుకు పెట్టుకోవాలి? పన్నులు కడతలేరా పబ్లిక్? పేదోడు ఏ దవాఖానకు పోయినా ఫ్రీగా కార్పొరేట్ లెవెల్లో ఏ రోగమైనా సరే ఫ్రీగా ట్రీట్మెంట్ జరగాలి. జరగాలంటే ఏం చేయాలి? ఈ చదువురాని సన్నాసిని బాతాల పోసేటిని తీసేయాలి. చదువుకున్న వాళ్ళని ముఖ్యమంత్రిని చేయాలి. విజన్ ఉన్నోని గెలిపించుకోవాలి. 100 నోటుకు 200కు కోట్ల సీసాలకు ఓట్లు అమ్ముకుంటే గిటువంటి దొంగలే వస్తారు. మనమేమో 2652 కోట్లు ఒక్క 2017-18లోనే అనని యావరేజ్గా ఇప్పుడు ఈ 17 నుంచి 22 దాకా తీసుకో, 5 ఏళ్ళ సంవత్సరానికి 2,000 కోట్లు తీసుకో. 10,000 కోట్ల రూపాయలు కదా ప్రజలు ఖర్చు పెట్టింది. 10,000 కోట్ల రూపాయలు ప్రజలు దవాఖానలో ఖర్చు పెట్టిరు. ఈ లీడర్లు మీకు ఓట్లు వేయడం కోసం కనీసం 1,000 కోట్లు పంచిరో లేదో? లేదు. 1,000 కోట్లు కూడా పంచరు. 9,000 కోట్లు లాస్ కదా ఓన్లీ వైద్యం విషయం. ఓన్లీ వైద్యం, ఇంకా విద్య కాదు. ప్రజలారా మీరు ఏమనుకుంటారంటే ఏగా ఓట్లే వేసిపోవాలి, కానీ ఓటు చాలా పవిత్రమైంది. ఓటు చాలా పవిత్రమైంది. ఓటు విలువ ఎవడు, ఓటుకు ధరగట్టే మునగాడు ఈ భూప్రపంచం మీద ఎవడు లేడిగా గుర్తుపెట్టుకోరు. అంత బలమైంది నీ దగ్గర ఉన్నది కాబట్టే నీ దగ్గరకు వస్తూ ఉన్నారు, లేకపోతే నిన్నెవడు దేకడు. ఇన్ని వేలకు 10,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టినాం, భూములు అమ్మి ఇల్లు అమ్మి. అది వాడు 2,000 రూపాయలు నోటి ఇచ్చిపోయింది ఓటప్పుడు. నువ్వు ఆ 2,000 తీసుకోకుండా నా వైద్యం ఎదురా అని అడిగితే 10,000 కోట్లు మిగిలేటి నీకు. అది చేయలేము మనం. అందుకోసమే చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ప్రైవేట్ దవాఖాన, కార్పొరేట్ దవాఖాన ఉండదు. ఒక్కటి కూడా ఉండదు. ఒక్క ప్రైవేట్ బడి ఉండదు, ఒక్క ప్రైవేటు హాస్పిటల్ ఉండదు. అన్ని గవర్నమెంటే ఉండాలి. ఆ రకంగా చేస్తాం, చేయాలన్న డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాని కార్యాచరణ కూడా మేము తయారు చేసినాం 7200లో. అది ఎట్లా చేయాలో మేము చేసి చూపెడతాం.